నా దగ్గర ఒక బ్రహ్మాండమైన పథకం ఉంది. మనం కేవలం 5,000 రూపాయలు ఖర్చు పెడితే సులువుగా నేను 50,000 రూపాయలు సంపాదించగలను. నువ్వు మీ నాన్నగారిని అడిగి కొద్ది రోజుల కోసం కొంత డబ్బు అడిగి తీసుకొస్తే త్వరలోనే ఇచ్చేద్దాం. దానికి వడ్డీ కూడా ఇద్దాం. ఏమిటా పథకం? విషయం ఏంటంటే, ఫ్రెడ్రిక్ లాలీ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేయాలి. దాన్నించి 1 టన్ను అసలైన ఇత్తడి వస్తుంది. ఆ విగ్రహాన్ని తీయడానికి అయ్యేది కేవలం 5,000 రూపాయలే. దాన్ని ముక్కలు ముక్కలు చేసి అమ్మితే నా లెక్క ప్రకారం కనీసం 60,000 రూపాయల దాకా వస్తుంది. నేను ప్రయత్నం చేస్తే ఆ విగ్రహాన్ని బ్రిటిష్ మ్యూజియం కూడా అమ్మేయగలను. ఏదేమైనా సరే ఆ విగ్రహం నాదవ్వాలి. నేను రేపే చైర్మన్తో ఆ విషయం మాట్లాడతాను. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? దాన్ని ఎలా తీస్తారు? తీసిన తర్వాత దాన్ని ఎక్కడ పెడతారు? ఆ తర్వాత దాన్ని ఎలా పగలగొడతారు? నాకివేవీ అర్థం కావటంలేదు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు లలిత. ఒక్కసారి ఆ విగ్రహాన్ని మనం కిందికి దించామంటే అది మన సంపద అయిపోతుంది. తర్వాత మనం దాన్ని విరగ్గొట్టి ఆ ముక్కల్ని అమ్మేసుకోవచ్చు. అదంతా నాకు వదిలేయి. కేవలం నువ్వు మీ నాన్నని మనకి సాయం చేయమను. నాకేం తెలీదు, నాకిదంతా అనవసరం అనిపిస్తోంది. చూడండి, మనకొచ్చిన దాంతోనే మనం సంతోషంగా బతుకుదాం. ఇదంతా ఎందుకు? నేను ఈ పత్రికా రిపోర్టర్ పనిని వదిలేద్దామనుకుంటున్నాను. మొదట వార్తలను వెతకాలి, తర్వాత టైప్ చేయాలి, పంపించాలి. ఇంతా చేసిన తర్వాత వచ్చేదెంత? మనకి మంచి అవకాశాన్ని ఆ దేవుడే ఇచ్చాడు. ఇంకా ఆ చైర్మను మనకా విగ్రహాన్ని ఉచితంగా ఇస్తానన్నాడు. ఈయన మన మిత్రుడు నటరాజ్. ఫ్రెడ్రిక్ లాలీ విగ్రహాన్ని ఉచితంగా తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఫ్రెడ్రిక్ లాలీ మన బాధ్యత ఎంతమాత్రం కాదు. అవునవును, ఇది చాలా మంచి పని. ఏమంటారు? నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. కానీ మీ సభ్యులందరికీ నాదొక్క మనవి, సభ్యులంతా కలిసి ఈ పేపర్ మీద సైన్ చేయాలి. పేపర్? ఏముంది పేపర్లో? కొత్త విషయమేం లేదు. ఈ విగ్రహాన్ని మీ అందరి సభ్యుల అనుమతితో నేను తీసేస్తున్నానని రాసింది. ఎందుకంటే తర్వాత ఏ సమస్యలు రాకుండా. దీన్ని బట్టి అర్థమవుతుంది మన మిత్రుడు ఎంత బాధ్యత గలవాడో అని. అందుకే ఈ పేపర్ మీద అందరికంటే ముందు నేను సంతకం చేస్తున్నాను. తీసుకోండి. నాకు బాగా తెలుసు ఇది పిచ్చి పని అని. లలితకు ఎన్నో రోజులుగా కోరిక కొత్త ఇంట్లోకి వెళ్లాలని. కొత్త ఇల్లు 10,000 వస్తుంది. మీరు నా దగ్గర నుంచి ఈ 5,000 ఎందుకు అప్పు తీసుకుంటున్నారు? మామగారు, మీరేం భయపడకండి. నేను వీటితో చాలా ఎక్కువ సంపాదిస్తాను, మీ డబ్బు తిరిగిచ్చేస్తాను, కొత్త ఇల్లు కూడా కొంటాను, అన్నీ చేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. మీ కలలు నిజం కావడం కంటే నాకు కావాల్సిందే ఉంది. మీకు నా ధన్యవాదాలు. వస్తాను. లలిత, ఇప్పుడంతా సిద్ధంగా ఉంది. రేపు ఫ్రెడ్రిక్ లాలీ మనవాడైపోతున్నాడు. అదంతా సరే, ఆ విగ్రహాన్ని ఎక్కడ పెడతారు? అరే, ఇంకెక్కడో ఎందుకు? దాన్ని ఇంటికే తీసుకొస్తాను. ఇంటికా? అవును. కానీ ఎలా? అదంతా నువ్వే చూడు. రేపు ఆ విగ్రహాన్ని ఎలాగైనా తీసుకొస్తాను. నాకేమీ చూడాల్సిన పనిలేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను రామును తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అరే, చెప్పేది విను. నేనేమీ విందల్చుకోలేదు. లలిత, రండయ్యా బాబు, తొందరగా రండి. రండి రండి తొందరగా. ఏంటయ్యా చూస్తారు? రండియ్యా, అందరూ రండి. తొందరగా కానివ్వండి. దానికి తగిలించండి. ఆ తాడు తీసుకురా. ఆ నిచ్చెను తీసుకొచ్చి ఎక్కడ పెట్టు. ఏయ్, కట్టండి అయ్యా, తొందరగా తాడు తీసుకుని కట్టండి. కట్టండి. బా, ఏం చేస్తారయ్యా, సరిగా కట్టండి. ఆ మెడకు వెయ్యి తాడు. వెయ్యి
వెయ్ అక్కడ అది రా అదిగో తీసుకో కట్టు శభాయ్ బాగా గట్టిగా కట్టు ఆ మెడ చుట్టూ పట్టుకోండి ఏయ్ ఇదిగో తీసుకోవయ్యా ఈ తాడు కట్టు సరిగ్గా కట్టు గట్టిగా కట్టు ఏయ్ బాబు ఏయ్ పట్టుకోండి అందరూ కలిసి పట్టుకోండి లాగండి లాగండి ఏంటి బాబు చూస్తారేంటి పట్టుకొని లాగండి రండి బాబు హెల్ప్ చేయండి కొద్దిగా రండి రండి రా రావయ్యా రండి రండి అందరూ రండి జాగ్రత్త గట్టిగా పట్టరా పట్టు పట్టరా పట్టు పట్టరా పట్టు పట్టరా పట్టు ఇది ఇలా వచ్చేట్లేదే ఇంకో పట్టు పట్టండి పట్టరా పట్టు పట్టరా పట్టు పట్టరా పట్టు ఇది ఇలా వచ్చేలా లేదే నమస్కారం అధ్యక్ష మహాశయ నటరాజ్ కూర్చో కూర్చో మీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పు విషయమేంటంటే విగ్రహాన్ని తీయడం అనేది చాలా కష్టమనిపిస్తోంది దానికి ఒకే దారి ఉంది డైనమైట్తో పేల్చేయడం అందుకు నాకు మీ పర్మిషన్ కావాలి డైనమైట్ అవును సార్ సరే అలాగే కానీ కాస్త జాగ్రత్తగా పనికానివ్వండి ఏదన్నా చిన్న నష్టం జరిగినా దానికి పూర్తి బాధ్యత నీదే అవుతుంది సుమా జాగ్రత్త ఓకే సార్ అలాగే ఇదిగో ఈయనకి పర్మిషన్ లెటర్ అలాగే ఏ మీరంతా వెనకెళ్ళండి మీరంతా వెనకెళ్ళండి అయ్యా వెనకెళ్ళండి ఏయ్ ఆ తాళ్ళన్నీ సరిగ్గా కట్టారా గట్టిగా కట్టారా లేదా సరిగ్గా చూడు అవన్నీ చూడు అక్కడ సరిగ్గా పెట్టావే లేదో చూడు అదిగో అక్కడ అది సరిగ్గా ఉందో లేదో చూడు ఇప్పుడు కదిలింది విగ్రహం నెమ్మదిగా నెమ్మదిగా జాగ్రత్త శభాయ్ ఇక పతండి
ఎక్కెక్కో, ఆ తాడు విప్పు, ఆ తాడు తొందరగా, ఈ తాడు కూడా తొందరగా విప్పు, ముందున్న తాడు కూడా విప్పండి. సరే, నేను లోపలికి వెళ్తాను, ఈ విగ్రహం తీసుకొని లోపలికి రండి. ఇక్కడ వదులు, జాగ్రత్త, విగ్రహాన్ని లేపండి, విగ్రహాన్ని దించండి అయ్యా, ఇట్లా తీసుకురండి. జాగ్రత్త, నిదానంగా రానండి, రాని, అది రానండి, రానండి, అది లోపలికి తీసుకురా, లోపలికి, నెమ్మదిగా నెమ్మదిగా, జాగ్రత్త జాగ్రత్త, విగ్రహాన్ని అట్లా కాదు పక్కకి తిప్పండి, పక్కకి తిప్ప పక్కకి, జాగ్రత్త, అది తీసుకురండి తీసుకురండి, జాగ్రత్త గట్టిగా పట్టుకోండి, జాగ్రత్త, అది అలాగే తీసుకురండి తీసుకురండి, నిదానం నిదానం, జాగ్రత్త, అది రానండి, రాని రానండి, జాగ్రత్త, కింద పెట్టండి కింద పెట్టండి కింద, వదిలిపెట్టు, ఒక్క నిమిషం, ఏమైంది, అరే ఏమైందయ్యా, హోరి దేవుడా, ఇక్కడ పట్టేసిందే, ఏం చేద్దాం, ఇది లోపలికి పోదు బయటికి రాదు, ఇప్పుడు ఎలా, సరే దీన్ని ఇక్కడే వదిలేయండి వదిలేయండి వదిలేయండి, ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోండి, పదండి 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 పదండి, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇరుక్కుపోయిందే. ఈరోజు మన మున్సిపాలిటీ ఎంతో గర్వపడాల్సిన సందర్భం. ఈ సమయంలో నటరాజుకి ధన్యవాదాలు చెప్పడం మన అందరి బాధ్యత. ఎందుకంటే అతని మూలంగానే మన మున్సిపాలిటీకి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం రాలేదు. మనం ఒక రిజల్యూషన్ తయారు చేసి సభ్యులందరూ దానిమీద సంతకాలు పెట్టి నటరాజుకు పంపిద్దాం. సర్ ఫ్రెడ్రిక్ లాలీ స్టాచ్యూ హ్యాస్ బీన్ రిమూవ్డ్ బై మిస్టర్ నటరాజ్ ఆఫ్ మాల్గుడి. హీ హ్యాస్ డన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ మాల్గుడి బై రిమూవింగ్ ద బ్రిటిషర్స్ స్టాచ్యూ. దండాలు బాబు. అరే నటరాజ్, నటరాజ్ వస్తున్నా. ఎక్కడున్నావు, ఎవరు, అరే అధ్యక్ష మహాశయ, మీరా, రండి రండి. ఇలా కింది నుంచి కింది నుంచి కింద నుంచా, పైనుంచి కాదులేండి, నేనే వస్తాను. జాగ్రత్త జాగ్రత్త. పర్లేదు, ఇలాగే మాట్లాడుకుందాం, చెప్పండి. నటరాజ్ నటరాజ్, నేను మళ్ళీ సమస్యల్లో చిక్కుకున్నాను. అలాగా, నేనేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. చాలా తప్పు చేశాను, పెద్ద తప్పు చేశాను. ఏమైంది, నువ్వు సర్ ఫ్రెడ్రిక్ లాలీ విగ్రహాన్ని తీసేసిన వార్తని పత్రికలు పంపకుండా ఉంటే బాగుండేది. ఎందుకు, ఇది చూడు, హిస్టారికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది, ఇది ఇది నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు పంపించారు, ఇది చూడు, ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు సర్ ఫ్రెడ్రిక్ లాలీ గురించి రాశారు, ఇంకా న్యూస్ పేపర్లో కూడా పడింది, చూడు
Frederick Lawley was a military governor who settled down here after the mutiny has got disastrously killing of Indians by the Britishers. He cleared the jungles almost and built the town Malgudi. Hor Devda. He established honorary societies all over India. The first canal system he established on Sarayu River is serving the hopes of rural economy. It seems he has become almost a man of Malgudi. My God. He was the first Englishman to advise British Parliament to associate more and more Indians in all Indian affairs. One of his dispatch have said to have declared, British must help India for its own good. He died in the great Sarayu floods while attempting to save the villagers living on the bank. Thus realizing the contribution of Frederick Lawley, the great mishap and unfortunate incident had been brought about within 6 months of Indian independence. So Frederick Lawley must be installed immediately in Malgudi. Impossible! Idela kudurutundi? Ippudu ee vigraham naadi kada? Deeniki sambandhinchi meer ichina kaayitham kuda undi naa daggara. ఇప్పటి వరకు నేను ఎన్నో వేలు ఖర్చు పెట్టాను దీని మీద. ఇప్పుడు నేను దీని యజమానిని కాబట్టి ఏం కావాలంటే అది చేయగలను. కానీ నటరాజ్, ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశం. కానీ గిని ఏం లేదు, మీకు తెలియదు అధ్యక్ష మహాశయ. దీనివల్ల నేను ఎన్ని అవస్థలు పడ్డానో మీకు తెలుసా? లాలీని నేను ఇంటికి తీసుకొచ్చాను, కోపంతో మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. నటరాజ్, సారీ, వెరీ సారీ, తీసుకోండి. ఛీ, చూశారా ఏం జరుగుతుందో? ఆ ఫ్రెడరిక్ లాలీ నా జీవితాన్ని నాశనం చేసి పారేశాడు. ప్రభుత్వం ఈ కాగితాన్ని పంపింది. ప్రభుత్వం మాల్గుడి మున్సిపాలిటీ నుంచి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసే విషయం గురించి రిపోర్ట్ అడుగుతోంది. మున్సిపాలిటీ తన పనిని సరిగ్గా చేయలేదన్న అభిప్రాయం ప్రభుత్వానికి కలిగింది. అందుకే దీన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటుంది. ఇప్పుడు నేనేం చేయను, నేనేం చేయను, నాకేం చేయాలో అర్థం కావడలేదు. వెరీ గుడ్, ఇది చాలా మంచి వార్తే. మంచి వార్త? ఇందులో మంచే ఉంది. మళ్ళీ ఎన్నికలు, మళ్ళీ ప్రసంగాలు, మళ్ళీ అవే కష్టాలు. ఇందులో మంచే ఉంది. నేను ఒక ఐడియా చెప్పనా? వద్దొద్దు, నీ ఐడియాతో ఇన్ని తిప్పలొచ్చాయి. ముందు వినండి. మీరు నా ఇంటిని నేషనల్ ట్రస్ట్ అని చెప్పి కొనుక్కోవచ్చుగా. ఏంటి, నేనెందుకు కొనాలి? ఎందుకంటే సర్ ఫ్రెడరిక్ లాలీ ఇక్కడున్నాడు. మీరు దీన్ని ఇదివరకున్న ప్రదేశానికి తీసుకెళ్తారా? ప్రజల సొమ్ము అనవసరంగా ఖర్చవదా? ఎక్కడుందో అక్కడే ఉంచండి. నేను నా ఇంటిని కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నాను సర్ లాలీ కోసం. మంచి రేటు ఇస్తే చాలు. కానీ మున్సిపాలిటీ దగ్గర అంత డబ్బు లేదు. లేకపోవచ్చు, మీ దగ్గరైతే ఉందిగా. ఆ డబ్బే ఈ డబ్బు అవుతుంది. నటరాజ్, నటరాజ్, మీరలా చేస్తే గనక హిందుస్థాన్లో మీ పేరు మారుమోగిపోతుంది. కొంచెం ఆలోచించండి. ఎన్నికల్లోపే మీరు ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చెయ్యలేకపోయారనుకోండి, జనం మిమ్మల్ని క్షమించరు, ఎన్నికల్లో గెలిపించరు. అందుకే నా మాట విని మీరు మాల్గుడి హీరో అనిపించుకోండి. నటరాజ్, నీ ఐడియా చాలా బాగుంది. జనానికి సర్లాలి విగ్రహాన్ని తిరిగి ఇచ్చేశాను అంటే వాళ్ళు సంతోషంతో
మళ్ళీ నన్నే ఎన్నుకుంటారు. ఆ సరే, ఈ విషయం చెప్పు. ఇంతకీ నీ ఇంటి ధర ఎంత? ఎంత? 150,000. 150,000? చాలా ఎక్కువ. నేను 1,00,000 ఇస్తాను. 1,50,000 రూపాయలకి 1 పైసా తక్కువైనా కుదరదు. నేను గనక దీన్ని బ్రిటిష్ మ్యూజియంకి అమ్మానంటే అక్కడ 2,00,000 కంటే ఎక్కువ సులువుగా దొరుకుతుంది. లేదు లేదు లేదు, అలా మాత్రం చేయకు. 150,000కి నేనే కొంటాను. చేయి కలపండి. 150,000? 150,000. ఇప్పుడు అర్థమైందే, ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో. ఇతనికేం తెలుసు, తండ్రి ఇతని కోసం అంతింటిని వదిలేసిపోయాడు. ఇతనికింకా పెళ్లి కూడా కాలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చింది, మా ఇంట్లో ఇంగ్లీషు వాడు ఉన్నాడు. ఇప్పుడు నేను నా కుటుంబం ఇంగ్లీషు వాళ్లతో కలిసి ఎలా ఉంటాం? అసంభవం.